సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు రేపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ కాంప్లెక్స్ లో పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ పేపర్లో తీసుకుని పోలింగ్ కేంద్రాలకు ఇవ్వడం జరిగింది. 10 మంది పోలీస్ సిబ్బందితో 2 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రేపు ఎన్నికలు 12వ వార్డులో మొత్తం 1492 మందులలో పురుషులు 729, మహిళలు 769 మంది ఉన్నారు. 2 స్టేషన్లలో 1 పోలింగ్ స్టేషన్ లో 2 కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 4 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న పోలింగ్ సిబ్బందికి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు కూడా కోవిడ్ నిబంధనలలో భాగంగా పీపీఈ కిట్స్ అండ్ శానిటైజర్ మాస్కులను అందజేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి వేస్తేని, ఫోటోను వినియోగించుకోవాలని, నో మాస్క్ నో ఓటు అని ఎన్నికల ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని కమిషనర్ వెంకట గోపాల్ తెలిపారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం 12వ వార్డు ఆకస్మిక ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పుడే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు మరియు పోలింగ్ సిబ్బంది అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం ఐఓసీ ఏం లేకపోతే అందరూ కూడా రిపోర్ట్ చేయగా వారికి మన గౌరవ రిటర్నింగ్ అధికారికి అనుమతి సార్ గారు, అదేవిధంగా మన హఫీజ్ సార్ గారు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అందరం కలిసి వారికి ఏ రకంగా ఎన్నికల పోలింగ్ రోజు ఏ రకంగా ప్రక్రియ నిర్వర్తించాలనే దాని మీద బ్రీఫ్ చేస్తూ ఎన్నికల నియమాలన్నింటినీ కూడా వారికి తెలియజేయడం జరిగింది. పోలింగ్లో పాల్గొంటున్న ప్రతి సిబ్బందికి వ్యక్తిగత రక్షణ, స్వీయ రక్షణకు సంబంధించినటువంటి కోవిడ్ నుంచి స్వీయ రక్షణకు సంబంధించినటువంటి కిట్స్ కూడా, అనగా ఫేస్ షీల్డు, మాస్కు, శానిటైజర్లు, హ్యాండ్ గ్లౌజెస్ అన్నీ కూడా ప్రతి ఒక్క పోలింగ్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రెస్ మిత్రులకు కూడా ఎవరైతే ఎన్నికల పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మరియు పాత్రికా మిత్రుల అందరికీ కూడా ఈ యొక్క పీపీఈ కిట్స్ను కూడా పురపాలక సంఘం పక్షాన ఇవ్వడం జరిగింది కాబట్టి